అరే ంద్రాభాయ్ గవర్నమెంట్ కొలువు అందరికి నెలకో పార్టీ జీతం వస్తే వాళ్ళకు దినాం పడతలు పడుతూనే ఉంటాయి సంతకం పెట్టాలంటే పైకం ఫైల్ ముంగట్కి పోవాలంటే లంచం బిల్లు పాస్ కావాలంటే పర్సెంటేజ్ పని శాంక్షన్ కావాలంటే కమిషన్ మస్త దాని బంగ్లాలు కొంటారు భూములు కొంటారు మంచి మంచి కార్లల్లో తిరుగుతారుగా ఆచారం మంచిగా లేకుంటే ఏసీబీకి దొరుకుతారు నాలుగు వద్దులకు మళ్ళా కొలువుకెక్కుతారు అని అంటుంటారు కానీ గవర్నమెంట్ కిందనే పని చేసే ಪಡಿಸಾರ್ಕೂ ಈ ಏಡ್ಕೆಲ್ಲಿ ಕನರದು ಜೀತನ್ ತಪ್ಪ అయితే సర్కార్ టీచర్ కొత్త రూల్ వచ్చింది పతి ఏడు చెప్పవలసిందే అని ఆర్డర్ వేసింది సదుల శాఖ యోసం భూమి ఫ్లాట్ జాగా ఇల్లు కారు బండి టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఏది కొనాలన్నా అమ్మాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కెలి అన్ని జిల్లాల సదువుల ఆఫీసర్ ఆర్డర్ పక్క అమలు చేయవలసిందే ఇన్నేళ్లు లేని గీ ఇప్పుడు ఎందుకు అని అంటే నల్గొండ జిల్లాలో ఓ టీచరు రియల్ ఎస్టేట్ దందాలు చెటీలు చేసుకుంటా రాజకీయంలో తిరుగుతుండని ఓ కేసం పేరీ తేలిందట సర్కార్ కాడ జీతం తీసుకొని టీచర్ సంక్రాంతి ఇదే పని చేస్తున్నారు అనుకున్నారో ఏమో మరి ఈ ఆర్డర్ వచ్చింది మీదికెళ్లి ట్రాన్స్ఫార్ ప్రమోషన్ల మీద అయితున్న లొల్లిన్ మత్ పరిస్థానికి ఈ రూల్ తెచ్చిరని టీచర్స్ సంఘాలు గరం అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప కాగితాల మీద ఉత్తర్వులు ఇచ్చి ఇదేదో ఉపాధ్యాయులందరినీ బయట దందాలు ఉంటే బయోమెట్రిక్ పెట్టాలి అప్పుడు బడి దాటి బయటికి పోలేరు పెద్ద ఆఫీసర్లు ఊకే చెకింగ్లు చేస్తుండాలి ఏం చేయకుండా కాగితాల మీద రూల్స్ వేస్తే పాయిదా చైల్ ఏం రూల్స్ అని టీచర్లు అంతా అరుచుకునే వరకు ఆర్డర్ నిమ్మటే వెనకకి తీసుకున్నది చదువుల శాఖ